జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక పరముల నిడు మహానుభావ ఇష్టమైన వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు విరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణి పాకమున నీ దర్శనం జయక శ్రీ కాణి పాక వర సిద్ధి వినాయక తాడేపల్లుడు సీతారాంపేటలో వచ్చేసిన శ్రీ సిద్ధి వినాయక వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఈరోజు స్నేహ ఫ్రెండ్ సర్కిల్లో ఈరోజు సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ఇవాళ తాడేపల్లిలో ఇంత వినాయక చవితి కార్యక్రమాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటే తాడేపల్లిగూడ నియోజకవర్గం అంతా అభివృద్ధి పదంలో ఉందని మనం తెలుసుకోవాలి. అలాగే తాడేపల్లిగూడలో ఇన్ని వినాయక చవితి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వినాయక చవితిలో భాగంగా వరద వచ్చే భాగంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాలకి అలాంటి ముంపు ప్రాంతాల నుంచి ఎలాంటి విషయంలో కూడా మన తాడేపల్లిగూడలో కానీ మన పశ్చిమగోదావరి జిల్లా కానీ ఇలాంటి ముంపు ప్రాంతాలు రాలేదంటే వినాయక చవితి కార్యక్రమాలు ఇంత అంగరంగ వైభవం చేయడం ఈ తాడేపల్లిగూడెం చేసుకున్న పుణ్యమని మేము కోరుకుంటూ, అలాగే ఈ స్నేహ ఫ్రెండ్ సర్కిల్ ఇంత 9 రోజుల్లో భాగంగా ప్రతిరోజు విశేష పూజలు సరస్వతి పూజలు అలాగే కుంకుమ పూజలు అలాగే ఈ హోమాలు చేయడంలో కూడా మంచి అభివృద్ధి చెందిన కమిటీగా మేము కోరుకుంటూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరి ఇంకా అంతకంత వచ్చే సంవత్సరం అంతకంత వైభవంగా జరగాలని కోరుకుంటూ జయ గణేష జయ జయ గణేష్. ఎర్రయ్య వార్డు సీతారాంపేటలో ఉన్నటువంటి స్నేహ ఫ్రెండ్ సర్కిల్ SFC ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా ఇక్కడ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ SFC నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ వినాయకులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించి ఒక వినీత రీతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. విగ్రహాలు ప్రతి సంవత్సరం కూడా ఒక వినూతనమైనటువంటి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ నిర్వహించడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ 9 రోజుల పాటు కూడా వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పేటలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ బయట వాళ్ళు కూడా అనేక మంది వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా అక్కడ యూత్ ప్రత్యేకించి ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమాలు అనేక చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున భారీ అన్న సమారాధన 5,000 మందికి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాటుగా అనంతరం భారీ ఊరేగింపు కూడా పెద్ద ఎత్తున నిర్వహించే పరిస్థితి ఉంది. ఈ ఊరేగింపుకి సంబంధించి నిర్వహణ సంబంధించి కానివ్వండి, అలాగే అన్నదాన సంబంధించి కార్యక్రమాలు కానీ ఇక్కడ పేటలో సంబంధించిన పెద్దలు కానివ్వండి, అలాగే బయట సంబంధించిన వర్తక వ్యాపారస్తులు అనేక మంది ఇక్కడ స్నేహ ఫ్రెండ్ సర్కిల్ యూత్కి సహకరించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా యూత్ని ఈ సంవత్సరం
ఎస్ఎఫ్సిలో ఉన్నటువంటి రెండో తరం యూత్ ప్రత్యేకించి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కొత్త తరం యూత్ ప్రత్యేకించి వాళ్ళు భుజస్కంధాలు వేసుకుని వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో ముగిస్తున్నారు. స్నేహ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో 35 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా ఇక్కడ వినాయక చవితికి ఫారోత్సవాలు చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మరి పట్టణంలోనూ నియోజకవర్గంలో కూడా ఇంకా ఎక్కువ ఈరోజు వినాయక చవితి వారోత్సవాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడు మనకి ముందుండి ప్రతిరోజు కూడా ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకుని తర్వాత ఏ కార్యక్రమం అయినా మనం బయటికి వెళ్తూ ఉంటాం. మరి అలాంటి విఘ్నేశ్వరుడికి మనం మొదటి పండుగ కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా అంగరంగ వైభవంగా చేయడం, 9 రోజులు పూజలు చేసి ఉదయం సాయంత్రం కూడా మరి కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమాలు పూజలు సరస్వతీ పూజ అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గరికి పూజ కానీ ఇలాంటివి అన్నీ చేసి ఆ ప్రాంతం అంతా కూడా మరి సంపదతో నిండాలని అష్టేశ్వర ఆరోగ్యాలతో తొలతగలని ఒక కార్యక్రమాలతోటి యువత అంతా కూడా చేయడం జరుగుతుంది. అదే దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఏంటంటే ఒక ఆలోచన తలపెట్టి ఏదైతే ఈ స్నేహ ఫ్రెండ్ సర్కిల్ యూత్ కమిటీ ఉందో ఇలాంటివన్నీ కూడా టౌన్ కమిటీని అన్నింటికి కూడా ఒక స్వచ్ఛంద సంస్థగా చేసి నిరంతరం ఆ వార్డులో పనిచేసే విధంగా వీళ్ళందరం ఉండాలి. ఎందుకంటే అసంఘ కార్యక్రమాలకి చాలామంది దూరం అవుతున్నారు. మరి ఆ ప్రాంతం నుంచి దూరం అవ్వాలంటే ఒక కమిటీ అంటూ ఉంటే ఎవరు మంచి చెడ్డ చేస్తున్నారనే ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మరి ఈ మండపాల్లో ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలు అన్నీ కూడా ఒక విధానంగా ఏర్పడి రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా నిలబడాలనే కార్యక్రమంతో బొల్సెట్టి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనందరం కూడా మరి పేద ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసిన స్నేహ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 35 సంవత్సరం నిరంతరం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. వాళ్ళ తండ్రుల గాడించి వాళ్ళ నాన్నగాడించి అందరూ కూడా మరి ఇప్పుడు యువత కూడా చేస్తుంది. ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే రౌత్ సామరాజు గారికి, కరీ నాగేశ్వరరావు గారికి, రాజు వెంకటేష్ గారికి, ఆల్పాటి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా శ్రీని గారికి, కిలాడి తెల్ల సత్యనారాయణ గారికి, ఇక్కడ హెచ్ చేసిన స్నేహమిత్ర అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.